సంపన్న వర్గాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సకల సౌకర్యాలు అన్ని హంగులతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నరసపురం వద్ద నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా అందమైన అపార్ట్మెంట్ల తరహాలో అత్యున్నత ప్రమాణాలతో గృహ సముదాయాన్ని నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. 45 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ₹163 కోట్లతో 2460 ఇండ్లను నిర్మించింది. 205 బ్లాక్లకు గాను ఒక్కో బ్లాక్లో 12 ఇండ్లు ఉన్నాయి. G+2 పద్ధతిలో నిర్మించిన భవనాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ప్రతి ఇంటికి 24 గంటల తాగునీరు, పైప్లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సదుపాయం, సమీకృత మార్కెట్ యార్డు, కమ్యూనిటీ హాల్, 600,000 లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్ భగీరథ సంపు, పిల్లల ఆట స్థలం, పార్కు, ఇలా అన్ని రకాల సదుపాయాల్ని కల్పించారు. పచ్చదనం పరుచుకునేలా గ్రీనరీ, అంతర్గత సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 100 మంది అధికారులు, సిబ్బంది సర్వే జరిపారు. తుది జాబితా ప్రకారం లాటరీ పద్ధతిలో 1341 మందికి ఇండ్లను కేటాయించారు. గురువారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 144 మందితో గృహప్రవేశాలు చేయించారు. మిగిలిన అర్హులకు 2వ విడతలో ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేటలోని నరసాపురం వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయానికి కేసీఆర్ నగర్గా నామకరణం చేశారు.